దేవునికి మహిమ కలుగును కాక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం ఇదే వాక్య ధ్యానం కొరకు కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ప్రేమ దీర్ఘకాలము సహించను దయ చూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఈరోజు ఈ యొక్క వచన భాగములో నుండి మూడవ లక్షణాన్ని మనం ధ్యానించుకుందాం ప్రేమ మత్సరపడదు మనం చదువుకున్న ఈ యొక్క లక్షణాన్ని కొద్దిగా మనం ఆలోచన చేద్దాం మత్సరపడదు అని అన్న పదానికి మరొక అర్థం ఏంటంటే అది అసూయపడదు లేదా కుళ్ళుకోదు అన్న అర్థాలు కూడా ఇవ్వబడ్డాయి సాధారణంగా దైవికమైనటువంటి ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారందరూ కూడా దైవికమైన విషయాల పట్ల ఎదుటివారి యొక్క అభివృద్ధిని చూసి ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటారట అంటే ఎదుటివారి యొక్క ఎదుగుదలను కానీ అభివృద్ధిని కానీ లేదా ఎదుటివారి యొక్క క్షేమాన్ని చూసి కానీ దైవికమైన ప్రేమ కలిగిన వారు సంతోషిస్తారే తప్ప వారిని బట్టి ఎప్పుడు కూడా అసూయ పడడము వారిని బట్టి మత్సర పడడము ఇలాంటివి కూడా వారి జీవితాలలో ఉండవు కానీ దేవుని ప్రేమ లేని వారి జీవితాల్లో మాత్రము ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఈరోజు ఎంతోమంది దేవుని బిడలముగా పిలువబడుతున్న వారుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలామందిలో ఈ స్వభావం పనిచేస్తూనే ఉంటుంది ఎక్కడెక్కడ ఈ లక్షణాలు పనిచేస్తాయి అనేది కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే సామెతల గ్రంథంలోనే మాట రాయబడి ఉంది అని ఒకసారి ఆ మాట చదువుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పయ వచనంలో మనం చూస్తే సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కొళ్ళు అంటే ఒక వ్యక్తి ఎదుటివారిని చూసి అసూయపడుతూ ఉన్నప్పుడు ఆ అసూయ వలన ఎదుటివానికి కలిగే నష్టమేం లేదు కానీ ఆ ఎదుటి వ్యక్తిని గురించి ఎవరైతే అసూయపడుతూ ఉన్నారో వారి జీవితాలలోనే క్షీణించిపోతూ ఉంటారన్నమాట అంటే లోపల లోపల నలిగిపోయి వారు తిన్న ఆహారము వారికి వంట పట్టకుండా రాత్రులు సరైన నిద్ర లేకుండా అది ఎవరికీ తెలియచేయలేని పరిస్థితుల్లో ఉన్నందుకు వాళ్ళలో వాళ్ళే క్షీణించిపోతూ ఉంటారన్నమాట సో అలాంటి వైఖరి ఏ క్రైస్తవుని జీవితంలో కూడా ఉండొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం అంటే మనలో దేవుని యొక్క అఘాపే ప్రేమ అనే స్వభావం ఉన్నది లేదో పరీక్షించుకోవడానికి ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి మనం కాస్త జ్ఞాప జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి మొదటగా చాలా విషయాల్లో మనం మత్సరపడేది లేదా అసూయపడేది అని అంటే ఎదుటివారి యొక్క అభివృద్ధిని చూసి మొదటిగా మనం అసూయపడతాం మనం పనిచేసే స్థలాల్లో కానివ్వండి లేదా కొన్నిసార్లు పరిచర్య చేసే స్థలాల్లో కానివ్వండి ఎవరైనా ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి మనం ఓర్వలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం మనతో పాటే ఉద్యోగంలో జాయిన్ అయిన వాడు ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి అంచులంచులుగా ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఒకని యొక్క అభివృద్ధిని చూసిన వెంటనే దేవుడు అతనిని ఆశీర్వదించినందుకు దైవికమైనటువంటి ప్రేమ కలిగిన వారమైతే మనం సంతోషిస్తాం కానీ మనలో అసూయ లేదా మత్సరం అనేది పనిచేయడం వలన ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అవతల వారి మీద నిందలేస్తూ ఉంటాం వాళ్ళు మార్గంలో అభివృద్ధి చెందుతున్నారని అందరికీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాం లేదా ఆ ఎదుగుతున్న వ్యక్తిని ఎలాగూ నాశనం చేయాలా అక్కడ నుండి ఎలాగూ పడగొట్టాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం మాట్లాడే మాటలే తెలిసిపోతాయి అవతల వాళ్ళ మీద మనం అసూయ పడుతున్నామా లేదా అనేది ఎందుకనంటే వారు ఎప్పుడైతే అభివృద్ధి చెందారో వారు అభివృద్ధి చెందిన దగ్గర నుండి వారితో మనం మాట్లాడే మాట విధానము ఆ వైఖరే మారిపోతుంది వారు ఏది చేసినా మనకు నచ్చదు ఏమి సాధించినా కూడా దానికి ఏదో ఒక వంక పెట్టడానికి లేదా దాన్ని తప్పు పట్టడానికే చూస్తామే తప్ప వారిని అభినందించి వారిని బట్టి దేవుణ్ణి మహిమపరిచే మనస్తత్వం మనకు ఉండదు అయితే మనం అనుకుంటాం అవతల వాళ్ళు లోపాలు ఎత్తి చూపిస్తే అందరూ వాళ్ళని హేళన చేస్తారని అనుకుంటాం కానీ నిజానికి అక్కడ అవమానం పాలేది మనమే ఎందుకనంటే ఆ వ్యక్తి విషయంలో మనం మాట్లాడే మాట వైఖరే తెలిసిపోతుంది మనం ఏ రీతిలో ఆ వ్యక్తి ఎడల ప్రవర్తిస్తున్నాము అనేది అంటే ఎదుటివాని యొక్క ఎదుగుదల మనకు నచ్చదు మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి దాన్ని మనము కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఆ వ్యక్తి ఎదుగుతున్నాడు కదా నేను కూడా ఎదగాలి నేను కూడా వ్యక్తిలాగా అభివృద్ధి పొందాలి ఉన్నత స్థితికి నేను కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలన్న ఆ జీల్ మనలో స్టార్ట్ అవ్వాలి తప్ప జలస రావద్దు ఈరోజులో చాలామందికి జీల్ కంటే అంటే ఆ పట్టుదల కంటే కూడా అసూయనే మత్సరమే ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి అనేకులు ఎడల మనం తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నాం సో పరుచరులో కూడా ఈరోజు ఒక సంఘంలో విశ్వాసులు ఎక్కువగా కనపడ్డారు అని అంటే చాలామంది సేవకులు దాన్ని ఓర్వలేని స్థితిలో ఉన్నారన్నమాట ఎందుకు ఇంతమంది విశ్వాసులు వస్తున్నారు ఇక్కడికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా లేదా ఏమైనా ఎరలేస్తున్నారా లేదా పక్క సంఘాల నుంచి దొంగిలించేస్తున్నారా ఇలాంటి నిందలు వేసే పరిస్థితులు వచ్చేసాయి అలాంటి సేవకుల మీద దూషణ మాటలు పలుకుతూ వారు చేసిన తప్పు తప్పుపట్టి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో చాలామంది పెరిగిపోయారు అంటే నేను చేయలేని పరిచర్య ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు సరే కొన్ని పొరపాట్లు ఉండొచ్చేమో కానీ నూతన ఆత్మలు రక్షింపబడతా ఉన్నాయి దేవుని రాజ్యము కట్టబడుతుంది అని సంతోషించటానికి బదులుగా ఏం చేస్తూ ఉన్నారట వాళ్ళ మీద రాయిలేస్తూ నిందలేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కూడా ఉన్నటువంటి ఒక స్వభావం అన్నమాట సో ఇది సేవకుల్లో కూడా పని చేస్తున్నది అనడానికి మనం ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం ఈరోజు సమాజంలో అంటే అసూయ అనేది మొదటిగా పనిచేసేది చేసేది అని అంటే ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది మనం చూడలేనప్పుడు దాన్ని సహించలేనప్పుడే ఈ లక్షణం మనలో పనిచేస్తూ ఉంటుంది ఇక రెండవ విషయం ఏంటంటే మనము ఎదుటి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు సహించలేం అంటే మనకంటే ఎదుటి వ్యక్తికి ఒక నాలుగు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి లేదా కొంచెం ఆర్థికంగా అతడు ఎదుగుతున్నాడు మంచి లబ్ధిని పొందుతున్నాడు అని అనగానే ఆటోమేటిక్గా మనలో అసూయ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనకు రావట్లేదు అవతల వాళ్ళు మేలు పొందుతూ ఉన్నారు అవతల వాళ్ళకి అధికంగా ధనం వచ్చేస్తుంది వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు బిల్డింగ్స్ కట్టుకుంటూ ఉన్నారు మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు ఇట్లా వారి అభివృద్ధిని చూసి కొన్నిసార్లు మనము సహించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం అలాంటి వారిని కూడా మనము ఖచ్చితంగా నిందించే ప్రయత్నమే చేస్తూ ఉంటాం వీళ్ళేదో తప్పు పని చేస్తూ ఉన్నారు లేదా అక్రమమైన మార్గంలో డబ్బు సంపాదిస్తూ ఉన్నారు అందుకే అంత తొందరగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళని గురించి మాటలతో కాస్త మనల్ని మనం ఓడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే వారి యొక్క ఎదుగుదలను చూసి మనకి కలిగే బాధని ఇక వేరే ఏ రీతిలోనూ కూడా దాన్ని అణుచుకోలేక వారిని గురించి తప్పుగా మాట్లాడుతూ ఎలాంటి సొమ్ము ఇంకెంతకాలం నిలబడుతుందిలే ఆ విధమైన మాటలను మనం మాట్లాడుతూ మనల్ని మనం ఓదార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం జ్ఞాపకం పెట్టుకోండి దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తి ఎదగడము ఒక వ్యక్తి పడిపోవడం అనేది సాధ్యం కాదు కానీ అలాంటి విషయాన్ని మనం మర్చిపోయి ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూసి సహించలేక మనం వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాం ఆలోచన చేయండి రేపు మనం ఎదిగామనుకుందాం దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించినప్పుడు తన మన పొరుగువాడు ఎవరైనా మన గురించి అలాంటి మాటలు మాట్లాడితే మన హృదయం ఎంత గాయపడుతుంది ఎప్పుడైనా ఆలోచించారా కానీ మనం మాత్రం ఎప్పుడు అలాగే మాట్లాడతాం ఎందుకంటే మనం ఎదగట్లేదు కనుక వారితో పాటు మనం కూడా ఎదిగిన వారం అయి ఉంటే సంతోషించే వాళ్ళం కానీ మనం ఎదగకుండా మన పొరుగువాడు మనకంటే ముందే ఎదుగుతున్నాడు అని అంటే దాన్ని కూడా మనము చాలాసార్లు ఓర్వలేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం ఆ విధమైనటువంటి వైఖరి మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎదిగినా పడిపోయినా అది దేవుని చేతిలో ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలను గురించి మనము బాధపడము లేదా అవతల వారి గురించి అసూయపడడం కంటే కూడా మనము అవతల వారిని బట్టి వారి ఎదుగుదలను బట్టి దేవుణ్ణి మహిమపరచడం మనం నేర్చుకోవాలట అలాంటి వైఖరి కలిగిన వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక మూడవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఎక్కువగా మనం అసూయపడేటువంటి మరొక లక్షణం ఏంటంటే సంఘములో ఎవరన్నా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు అనుకోండి అంటే మంచి తలాంతులు కలిగిన వాడు కాస్త అభివృద్ధిని చెందుతూ ఉన్నప్పుడు కొంతమందికి ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది ఈ వ్యక్తి నన్ను ఎక్కడ వెనక గింటేస్తాడో లేదా నాకంటే ముందే అభివృద్ధి చెంది నన్ను ఎక్కడ చులకన చేసేస్తాడో నాకున్న ఆధిక్యతను ఎక్కడ పోగొట్టేస్తాడు అనే భయం కూడా కొంతమందికి ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి సంఘంలో ఇలాంటి పరిస్థితులు కూడా సాతానం కల్పిస్తాడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఇదే విధమైనటువంటి ఆలోచన వచ్చిందట వారల్లా అడుగుతున్నారు ఏసుక్రీస్తుని అయ్యా మాలో ఎవరు గొప్ప అని అడుగుతున్నారు వాళ్ళు యేసుక్రీస్తు అన్నాడు మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకోవడం మంచి విషయమే అయితే మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే మొదట వాడు మిగిలిన వారందరికీ దాసుడిగా ఉండాలి అని చెప్పాడు ఈరోజు అలా దాసునిగా ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు కానీ అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని మాత్రం ఇష్టపడుతున్నారు ఆలోచన చేయండి ఒకని యొక్క ఎదుగుదల మన చేతులు లేదు అది దేవుడే చేయాలి మన పొరుగువానికి తలాంతులు ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మహింపరచాలి దేవా మంచి వరాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాం ఆ వ్యక్తి దాన్ని జ్ఞానంగా వాడుకునేటట్టుగా చూపించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి తప్ప ఆ వ్యక్తి యొక్క ఎదుగుల ఎదుగుదలను చూసి మనము అభద్రతాభావమును కలిగి ఉండొద్దు అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది మనకు రావద్దు నా పోస్ట్ ఎక్కడ పోతుందో నేనెక్కడ అవమానాలు ఫాలో అవుతానో లేదా నేనెక్కడ చులకనైపోతాను నేనెక్క వెనక్కి వెళ్ళిపోతాను ఇలాంటి భావం ఎప్పుడైతే వస్తుందో సంఘములో విభేదాలు ఆరంభం అవుతాయి ఒకరి పట్ల ఒకరికి భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి ఒకరి యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేక మనం నిందలు వేస్తూ ఉంటాం అలాంటి వైఖరి కూడా మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడాలి సో మొదటి విషయమేమో ఎదుటివాని యొక్క అభివృద్ధి జాబ్లో కానీ మందిరంలో కానీ అంటే పరిచర్లో కానీ వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు తట్టుకోలేం రెండవదిగా ధనం విషయంలో వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా తట్టుకోలేం మూడవదిగా సంఘములో దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో కూడా మనం తట్టుకోలేం ఇందులోనే ఇంకొక విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈరోజు చాలామంది విశ్వాసుల హృదయ వైఖరి ఎలా మారిపోతుందని అంటే సేవకుల విషయంలో కూడా ఇదే విధమైనటువంటి అసూయను కనపరిచేవారు సమాజంలో లేకపోలేదు అంటే చాలామంది విశ్వాసంలో మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే సేవకుడు అని అంటే ఇక వాళ్ళు ఇలానే ఉండాలి అని ఒక డిజైన్ చేసేసుకున్నారు మైండ్స్లో అంటే సేవకుడు అని అంటే కాస్త మామూలు బట్టలు వేసుకోవాలి పాత బట్టలు వేసుకోవాలి లగ్జరీస్గా కనపడొద్దు సైకిల్ మీద తిరగాలి లేదా ఒక సామాన్యమైన వాహనాన్ని వేసుకొని తిరగాలి ఒక సంచి వేసుకొని తిరగాలి ఆయనకి పెద్దగా ఏమీ ఉండొద్దు వస్త్రధారణ కూడా సింపుల్గా ఉండాలి సామాన్యమైన చెప్పులు వేసుకోవాలి సేవకుడు అంటే ఇలానే ఉండాలి ప్రతిదానికి సంఘం మీద ఆధారపడుతూనే ఉండాలి ఈ విధమైనటువంటి ఒక భావన చాలామంది విశ్వాసుల్లో ఉండిపోతుంది ఒకవేళ దేవుడు ఆ సేవకుణ్ణిని ఆశీర్వదించి కాస్త అయినా మంచి వస్త్రాలు వేసుకున్నాడు అనుకుందాం ఒక మంచి బండి కొనుక్కున్నాడు మంచి చెప్పులు వేసుకున్నాడు ఇలాంటివి ఏమన్నా ఒక సేవకునికి కలిగినప్పుడు ఆటోమేటిక్గా చాలా మందిలో ఒక తప్పు అభిప్రాయం వచ్చేస్తుంది పాస్ట్ గారు సంఘానికి వచ్చే డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తున్నట్టున్నాడు పరిచరికి కోసం మేము డబ్బులు ఇస్తుంటే అవన్నీ ఇలాంటి వ్యర్థమైన వాటికి వినియోగించేస్తూ ఉన్నాడు అని చెప్పి కొంతమంది నిందించేవాళ్ళు అంటే ఊహించేసుకుని నిందించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జ్ఞాపకం పెట్టుకోండి మనం ఇది మంచి విషయం అనుకుంటున్నాం కానీ ఒక సేవకుడు సామాన్యంగా కనబడడం అంటే మరి ఏమి లేనివానిగా పేదవానిగా కనబడితే అది ఆ సంఘానికి అవమానం అలాగే ఒక సేవకుడు కొంచెం మంచి కనబడితే పైకి కొంచెం నీట్గా కనబడితే అది ఆ సంఘానికి కూడా ఘనతను తీసుకొని వస్తుంది అలాగని పై రూపాన్ని పెద్దగా అలంకరించుకోమని నేనేమి చెప్పట్లేదు కానీ ఒక సేవకుడు నీట్గా ఉండాలి ఎందుకంటే సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తుని అమ్ముకున్నందుకు ఎలా బతుకుతున్నారా అని ఎవ్వరూ కూడా విమర్శించే విధంగా ఉండొద్దు ఒక సేవకుడు దీనస్థితిలో మరీ బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే ఆ సంఘము ఆ సేవకుని గురించి సరిగా ఆలోచన చేయట్లేదని అర్థం ఆ సంఘము ఆ సేవకుని యొక్క యోగక్షేమాలను పట్టించుకోవట్లేదు అర్థం అది సంఘానికి అవమానమే తప్ప అది ఘనత కాదు అదే ఒక సేవకుడు మంచి వస్త్రధారణ కలిగి కాస్త నీట్గా నీట్గా డ్రెస్అప్ చేసుకొని కాస్త వెళ్ళటం బయటకు వెళ్ళటం నలుగురితో మాట్లాడేటప్పుడు మన వస్త్రధారణ కూడా కొంచెం అఫీషియల్గా ఉంటేనే సంఘమునకు ఘనత ఓకే సంఘము సేవకుని బాగానే చూసుకుంటుంది అని బయట వారు కాస్త ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి ఒక సేవకుడు డబ్బును వృధా చేయాలని మంచి వస్త్రాలు కొనుక్కోడు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఓహో క్రైస్తవుడు అయినందుకు ఇంత దిగజారిపోయి ఇంత నీచమైన అంటే తక్కువ బతుకు బతుకుతున్నారా అని ఎవరూ కూడా విమర్శించకూడదని ఉద్దేశము చేత కాస్త నీట్గా వస్త్రధారణ చేసుకుంటాడే తప్ప స్టైల్స్ కొట్టాలనో లేదా అందరి ముందు గొప్పగా పేర్లు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనో కాదు సో సంఘం అది గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను ఇక ఇలాంటి సంఘటనలు బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి ఒక వ్యక్తిని ఎవరైనా అధికంగా ప్రేమించారనుకోండి ఆ వ్యక్తి విషయంలో చాలామంది అసూయ పడుతూ ఉంటారు అంటే ఎప్పుడు మనల్ని వాళ్ళు ప్రేమించాలి మనల్ని బాగా చూసుకోవాలి మనతోటే ఎక్కువ మాట్లాడాలి అని అనుకుంటాం మన స్థానంలోనికి ఇంకెవరైనా వచ్చి అంటే మనము ఎవరైతే మనతో ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నామో ఆ వ్యక్తి ఇంకెవరితోటన్నా ఇంకెవరితోటైనా అనుకోండి వెంటనే అవతల వాళ్ళ మీద మనకి అసూయ వచ్చేస్తుంది అనమాట ఇక వాళ్ళని నిందలేసేస్తూ ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం బైబిల్లో ఆదికాండము నాలుగో అధ్యాయంలో ఇలాంటి సంఘటన ఒకటి చూస్తాం మనం కయ్యను హేబెలు సంఘటన మనందరికీ పరిచయమే కయ్యను తన తమ్ముడనే హేబెల్ని ఎందుకు చంపేశాడు దేవుడు ఆయన అర్పణను అంగీకరించాడని ఆలోచన చేయండి హేబెల్ అర్పణను అర్పించి అర్పించినప్పుడు దేవుడు దాన్ని స్వీకరించాడు కయ్యి తృణీకరించాడు దేవునిలో పక్షపాతం ఉండదని మనందరికీ తెలుసు మరి ఎందుకు దేవుడు కయ్యి తిరస్కరించాడు అని అంటే అక్కడనే వ్రాయబడి ఉంది కయ్యను శ్రేష్టమైనది తీసుకుని వెళ్ళలేకపోయాడు ఏదోట్లే ఎంతో కొంత ఇచ్చేస్తే అయిపోద్ది ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోద్ది అన్నట్టుగా వెళ్ళాడే తప్ప దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడినవాడు కాదు కానీ హేబెల్ అలా కాదు నేను దేవునికి ఇచ్చినది కాబట్టి శ్రేష్టమైనది పట్టుకెళ్ళివ్వాలన్న భావంతో వెళ్ళాడు గనక దేవుడు అర్పణను చూడలేదు హేబెల్ యొక్క హృదయాన్ని చూశాడు కయ్యను అక్కడ ఏం చేయాలి హేబెలు వలె తన జీవితాన్ని మార్చుకోవాలి కానీ కుళ్ళుకున్నాడట అసూయపడ్డాడట హేబెల్ని చంపేశాడు దానివల్ల కయ్యను ఏమన్నా మేలు పొందాడా అని అంటే కయ్యను కూడా నష్టపోవాల్సి వచ్చింది దేవుని శాపమునకు గురి కావాల్సి వచ్చింది ఈరోజు మన లైఫ్లో కూడా అంతే ఎదుటివాని గురించి అసూయ పడడం వల్ల మనమే నష్టపోతాం మనమే అభివృద్ధి చెందకుండా ఉంటాం నీకు అంతగా బాధ అనిపిస్తుందా నువ్వు కూడా అభివృద్ధి చెందు నువ్వు కూడా ప్రయాసపడు దేవుని కొరకు ఏదైనా చెయ్యి అంతే తప్ప ఎదుటివారి యొక్క అభివృద్ధిని చూసి మనం కొళ్ళుకుంటే మాత్రం మనమే నష్టపోతాం అలాగే యోసేపు విషయంలో కూడా ముప్పై ఏడో అధ్యాయంలో మనం చూస్తే యోసేపుకి కొన్ని కళలు వచ్చాయి అవి వెళ్ళి తన అన్నలతో చెప్పినప్పుడు వారు కూడా అసూయపడ్డారట అది యాకోబు కూడా గుర్తుపెట్టుకున్నాడు అంటే మేము వీడి దగ్గర పడతామా మేము వెళ్ళి వీడికి నమస్కారం చేస్తామా అని వాళ్ళు అసూయపడ్డారు కానీ ఆ అసూయతోటి వాళ్ళు ఏం చేశారు యోసేపుని తీసుకెళ్లి ఒక గుంతలో పాడేశారు అంటే వాడు చనిపోవాలని ఉద్దేశించారు ఆ యోసేపుని తీసుకెళ్ళి ఒక వర్తకుని కమ్మేశారు కానీ వీటన్నిటి వెనకల దేవుని ప్రణాళిక ఉంది యోసేపుకు కలిగిన ఆ కళల యొక్క నెరవేర్పు కొరకు ఇవన్నీ జరిగాయి నిజంగానే యోసేపు కలగన్నట్టుగానే వెళ్ళారు వాళ్ళు కూడా యోసేపు ఎదుట సాష్టాంగ పడ్డారు అసూయ పడినంత మాత్రాన యోసేపుకైనా నష్టం లేదు వీళ్ళే తలదించుకున్న అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది యేసుక్రీస్తు విషయంలో కూడా పిలాతు మీ కొరకు నేను బరబ్బను విడిచిపెట్టాలా ఏసుక్రీస్తుని విడిచిపెట్టాలని అంటే వాళ్ళందరూ యేసుక్రీస్తు విషయంలో అసూయ పడ్డారట అంటే ఈయనను ఎంతమంది వెంబడిస్తూ ఉన్నారు ఇంతమంది ఈయన బోధలకు మెచ్చుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని అసూయ చేత ఆయనని అప్పగించారని పిలాతుకు తెలిసి ఒక అవకాశాన్ని ఇచ్చాడు కానీ అప్పుడు కూడా వారు అసూయతో ఆయననే సెలవు వేయమన్నారంట అంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఎన్నో సంఘటనలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా మేలు పొందినట్టుగా లేదా అసూయబడినంత మాత్రాన్ని ఈరోజు మరి అలాంటి మన జీవితాన్ని నష్టపరిచేది మనల్ని మనకున్న స్థితిగతుల్లో నుండి దిగజార్చేసేది ఈ లక్షణం అలాంటి లక్షణానికి దూరంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం క్షేమంగా ఉంటాం ఎక్కువ కాలము దేవుని అందు నిలబడగలుగు ఉండగలుగుతాం ఎప్పుడైతే అసూయ పడతామో ఎదుటివారిని ద్వేషించడానికి ప్రవర్తిస్తాం మనకు తెలియకుండానే దేవుని దృష్టికి అవిధేయులం అవుతాం అయోగ్యులం అవుతాం పాపమును మనమే పోగు చేసుకుని దేవుని శిక్షావిధికి గురవుతాం అటు వైఖరిని మనలో నుండి మార్చుకుందాం ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధి గొప్పదేవుడిని కొందనాలి ఈరోజు మేము ఇన్న మాటల ద్వారా మా జీవితాన్ని సరిదిద్దండి ప్రభా అయ్యా నేటికి ఇంకా అసూయ అనే లక్షణం మాలో పని చేస్తూనే ఉంది ఎదుటి వారి యొక్క ఎదుగుదలను చూసి ఏ విషయంలోనైనా వారి అభివృద్ధిని చూసి మేము తట్టుకోలేక వారిని బట్టి అసూయ ఉన్నాం లోపల లోపలే కుళ్ళుకుంటూ మాలో మేమే నలిగిపోతూ ఉన్నాం దానివల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదనైనా అయినా కూడా ఆ లక్షణాన్ని మేము పెంచి పోషించుకుంటూ ఉన్నాం ఇక మీదట అట్టి స్వభావాన్ని మాలో నుండి తీసేసుకునే కృప చూపండి అయ్యా దైవికమైన ప్రేమను మేము సంపాదించుకున్నప్పుడు ఎదుటి వారి యొక్క అభివృద్ధిని చూసి నిన్ను మహిమపరుస్తాం ఆనందిస్తామే తప్ప ఎప్పుడు కూడా దాన్ని బట్టి కుళ్ళుకుపోయి అసూయపడే పరిస్థితులు రావు మేము అట్టి రీతిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం అట్టి స్వభావాన్ని మాకు దయచేయండి విన్న మాటలు మాలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృపచూపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్